हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल रीतूस टेल्स। सो ఈ రోజు వీడియో వచ్చేసరికి అమెజాన్ హాల్. సో చాలా వస్తువులు కొన్నాం, ఈ అంటే బయటికి వెళ్ళి కొనట్లే కదా ఈ మధ్య. సో అమెజాన్లోనే ఎక్కువ తీసుకున్నాం అన్నమాట వస్తువులు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈ టేబుల్. సో మేము ఈ టేబుల్ అమెజాన్ నుంచి తెప్పించాం అన్నమాట, చాలా పెద్దది. ఏంటంటే ఈ టేబుల్ అంటే పార్ట్స్ పార్ట్స్ కింద వచ్చింది. ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, అలాంటి స్క్రూస్ ఇచ్చారు. అండ్ అలాగే ఫెవికాల్తో అంటించి మొత్తం మా హస్బెండ్ అండ్ మా అమ్మాయి గారు మొత్తం సెట్ చేశారనమాట. సో ఇది ఒక టేబుల్, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మీకు యూజ్ అవుద్దని నేను చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టాండ్ అన్నమాట. సో లోపల చూసారా, 2 స్క్రూస్ లాంటివి ఉన్నాయి, స్క్రూస్ అవి ఇచ్చారు. అలాంటి 2 స్క్రూస్తో మొత్తం ఇది ఎలా సెట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ పైన ఇంకేమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా రిమోట్స్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసి ఇక్కడ టాటా స్కై సెటప్ బాక్స్ పెట్టారు. సో ఇది ఒక బాక్స్. అండ్ ఇక్కడ సైడ్స్ మీరు ఏమైనా బొమ్మలు లాంటివి అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోన్ ఛార్జింగ్ అది పెట్టుకోవచ్చు. సో ఇదొకటి చాలా బాగుంది ఇదైతే. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కబోర్డ్ మొత్తం అన్నమాట, ఇది ఇలా షెల్ఫ్ లాగా ఉంది. ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించారు. సో ఇలాగ బుక్స్ పెట్టుకున్నారు మా మావయ్య గారు అంతా, బుక్స్ అవి తర్వాత బొమ్మలు అవన్నీ పెట్టుకున్నారు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి కూడా సేమ్ అంతే, స్క్రూస్ టైప్ ఇచ్చాడు. స్క్రూస్ టైప్ ఇచ్చి మొత్తం సెట్ చేశారు. ఇది కొని చాలా రోజులు అయింది. సో రీసెంట్గా కొన్న వాటితో కూడా కలుపుతున్నా, ఇది మీకు యూజ్ అవుద్ది అని చెప్పేసి. సో దీని లింక్ కూడా కింద ఇస్తాను, చూడండి. వచ్చేసరికి నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే యుటెన్సిల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టుకోవడానికి. ఇది ఎంతమంది ఒక ఇద్దరికి సరిపోద్ది, అంటే ఇద్దరు యూజ్ చేసే యుటెన్సిల్స్కి పెట్టుకునేలా సరిపోద్ది. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్న స్టాండ్, గరిట్లు, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది మనం డైరెక్ట్గా ఇలా షింక్లోకి పెడితే మనకి వాటర్ అనేది డైరెక్ట్గా కింద షింక్లోకి వెళ్ళిపోద్ది, స్లాంట్గా పెట్టారు అది. సో దట్ మన కౌంటర్ టాప్ మీద అంతగా వాటర్ అది పడదు అన్నమాట. సో ఇది కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది మాకు. సో అందుకే నేను మీకు ఇది చూపిస్తున్నాను. సో దీని లింక్ కూడా కింద పడతాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ కిచెన్ హోల్డర్ తీసుకున్నాను. సో ఇది చాలా చిన్నదే, మీకు పెద్దగా కనిపిస్తుంది కానీ చిన్నదే అన్నమాట. సో ఒక చూసారు కదా, ఇక్కడ సెపరేట్గా మీరు కావాలంటే ఏంటది కార్కి పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది అన్నమాట. సో ఇది ఫోన్కి గ్రిప్ ఇచ్చారు. సో ఇది ఫోన్ గ్రిప్ అన్నమాట, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫోన్. ఫోన్కి ఇలా పట్టేసి ఉంటుంది అన్నమాట. అండ్ ఇలా కవర్లో ఇచ్చారు. సో ఇది స్టాండ్, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదైతే. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. మీకు ఏంటంటే స్క్రూస్ తిప్పుకోవచ్చు, ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వర్తి అనిపించింది ప్రైస్ కూడా నాకు. సో మీకు కావాలంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైట్స్ అన్నమాట. సో ఈ లైట్స్ నేను అమెజాన్ నుంచే తెప్పించాను. ఇది కాపర్ వైర్ లైట్స్ అంటారు కదా. సో ఇది మొన్న జ్యువెలరీ హాల్ చేసినప్పుడు చూపించాను నేను మీకు. ఇది అదే బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. సో ఇదే అది. ఇది పేరుకి ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ తీస్తే నేను అనుకున్నా ఏంటి 5 మీటర్ అన్నాడు ఇంత చిన్నగా ఉంది అని.
కానీ ఓపెన్ చేస్తే చాలా లాంగ్ వచ్చింది సో మీరు కావాలంటే ఇలా చేతికి కూడా చుట్టేసుకోవచ్చు అలా ఉంది చాలా బాగుంది సో ఇది ఇదొకటి సో ఇది వచ్చేసరికి శానిటైజర్ స్టాండ్ సో మా మామయ్య గారు అపార్ట్మెంట్ కోసం తెప్పించారు ఇది వచ్చేసరికి మెటల్ స్టాండ్ అన్నమాట చాలా చాలా రీజనబుల్ రేట్ అనిపించింది లింక్ పెడతాను చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాండ్ అన్నమాట యాక్చువల్లీ ఈ స్టాండ్ ఏంటంటే వెనకాతల డబల్ టైప్ పెట్టి ఇచ్చాడు సో మేబీ టైల్స్ వల్ల ఏమో మాకు ఉండలేదు సో మా మామయ్య గారు ఏం చేశారంటే ఇక్కడ 2 హోల్స్ పెట్టారు 2 హోల్స్ పెట్టి సో మేకులు అవి పెట్టారనమాట సో అంటే మేము అదే విమ్ సోప్ తర్వాత ఈ పీచెస్ అవి ఉంటాయి కదా సో ఇది ఇవన్నీ పెట్టుకుంటాం ఇక్కడ సో అది సో ఇది యాక్చువల్లీ మీరు ఓన్లీ డబల్ టైప్తో అయితే కొనడం వేస్ట్ మాకు ఒక్కరోజు కూడా ఉండలేదు డబల్ టైప్తో అయితే సో దీనికి ఇదైతే వచ్చాక మీరు ఇలా హోల్స్ పెట్టుకొని చేసుకోవడమే తప్ప ఇది రీజనబుల్ అనిపించలేదు సో ఇది లాస్ట్ హ్యూజ్ అమెజాన్ హాల్ అనమాట ఈ మధ్య ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళట్లే కదా సో అమెజాన్లో సో కొన్ని వస్తువులు ఇలా తెప్పించుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం నేనేదైనా వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్.